పాస్పోర్ట్ కాపీలు కానీ మీ బతాక్ కాపీ కానీ ఏ ఒక్క ప్రూఫ్ కువైట్ ఇది కువైట్ దేశానికి సంబంధించి ఇన్ని పాస్పోర్ట్ కాపీ అంటే మన ఇండియాకి సంబంధించి అది కానీ లేక కువైట్ బతాక కాపీ దాంట్లో పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది లేదు ఎంబసీ అధికారులు ఏం చేస్తారంటే ఆ బతాక నెంబర్ కొట్టి ఈ గవర్నమెంట్ ద్వారా పాస్పోర్ట్ నెంబర్ తెప్పించుకొని తద్వారా మీ ఫ్రెంట్ తీసి మన ఎంబసీలో మీకు అవుట్ పాస్పోర్ట్ చేస్తుంది ఏదో ఒక కువైటీకి సంబంధించిన కువైట్ దేశానికి పాస్పోర్ట్ కాపీ కానీ బతాక కాపీ కానీ ఉంటే డైరెక్ట్ తీసుకొని మన ఇండియన్ ఎంబసీ పెద్ద ఎంబసీ అంటే మన జెండా ఉండే ఎర్ర ఎంబసీ ఒక సముద్రం వారం ఉండేది ఇప్పటికి కూడా చాలా మందికి ఎంఎస్సీ ఎక్కడ ఉండేది తెలియదు ఇది వాస్తవం నాకు తెలుసు నాకు ఎంఎస్సీకి రాత మూడు అంటే ఏడన్నది అంటారు ఇప్పటికి కూడా తెలియదు అంటే వాళ్ళ పని వాళ్ళ ఇల్లు వాళ్ళ కువైటి అతను చేసే కంపెనీ అంతవరకే కనుక ఇంకా వాళ్ళకి సర్వస్వం తెలియలేదు అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇంక ఇంకి పోయే ముందు ప్లేట్ తప్పితే ఇంకేమీ తెలియదు వాళ్ళు కూడా ఉన్నారు మన ఎంఎస్సీకి వస్తే పెద్ద ఎంఎస్సీకి అక్కడ డైరెక్ట్ టోకెన్ ఇస్తారు బయట గేట్ కాడిని డోర్ కాడిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు మామూలు డ్రెస్సులు అనుకుంటారు కానీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చే ఢిల్లీ పోలీస్ వాళ్ళు టోకెన్ ఇస్తారు అది తీసుకొని కిందికి వెళ్తే కార్మికుల శాఖ అంటే కరెక్ట్గా కిందికి వెళ్తే అది లేబర్ సెక్షన్ అంటారు ఇంగ్లీష్లో అయితే అక్కడ మీ కంప్లైంట్ రాసే వాళ్ళు కూడా మన తెలుగు ఇంటి అక్క చెల్లెళ్ళే తెలుగు వాళ్లే తెలుగు అన్నదమ్ముళ్ళే అక్కడ సార్ కూడా మనకు ఉండే ఆ సెక్షన్కు ఉండే పెద్ద ఆయన కూడా మన తెలుగు సారే తెలుగులో స్పష్టంగా మీ కష్టాలు మీ కన్నీళ్ళు మీకు ఎవరైనా మోసం చేస్తున్నా మీరు ఎవరైనా చెందున్నా కరెక్ట్గా అక్కడే మీకు తెలియజేస్తే ఇదో ఇది నా ఇండియా నెంబరు ఇక్కడ వీసా తీసిన వాళ్ళ నెంబరు పాస్పోర్ట్ అది ఎత్తుకొని ఆడిపోతే కపీల్ నెంబర్ ఏమన్నా ఉంటే ఎత్తుకొని పోతే వాళ్ళు కంప్లైంట్ రాసుకొని తర్వాత దీని మీద ఏం కేసు పారిపోయిన కేసా లేక దొంగతనం కేసా లేక ఎవరికన్నా బాకీ ఉంటే మనా సాఫర్ చేస్తుంటారు అంటే మమ్మను సాఫర్ అంటారు అదేమన్నా ఉందా అవన్నీ కూడా చెక్ చేసి వీళ్ళకి తెలియజేసి అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి సిటీలో మురగాపులో జవహార టవర్ అని ఉంటుంది ఆ జవహార టవర్కి పంపిస్తారు మిమ్మల్ని కేసు కానీ ఉంటే ఇక్కడికి వెళ్ళి ఒక దినారి ఇస్తే మీ ఫ్రెంట్ ఇస్తారంటే మీ బయోడేటా ఇస్తారు జవహార టవర్ అంటే ఈ టవర్ ఉండ కదా ఇదో ఈ టెలిఫోన్ది ఉంది కదా పెద్ద టవరు ఆ టవర్కి వెనక పక్క బల్దియా బిల్డింగ్కి వెనక పక్క జవహార టవర్ అని ఉంటుంది అంటే ఆడ పాస్పోర్ట్లు రెన్యువల్ చేస్తారు పాస్పోర్ట్లు కానీ అఫిడవిట్లు కానీ బిఎల్ఎస్ సెంటర్ అంటారు దాన్ని మన ఎంబసీ అక్కడ ఫరాల ఓపెన్ చేస్తున్నాయి బ్రాంచ్లు దాంట్లో ఒక దినారిచ్చి మీ బయోడేటా ఇస్తారు టైపింగ్ చేసి అది ఎత్తుకొని తిరిగి మళ్ళీ మన ఎంబసీకి వచ్చి రెండు ఫోటోలు అక్కడ సీజన్ బట్టి టికెట్ ఉంటుంది కాబట్టి ఆ టికెట్కి సరిపడ డబ్బులు మన ఎంబసీలో కడితే వాళ్ళు మీ నెంబర్లన్నీ తీసుకుంటారు కాబట్టి వైట్ పాస్పోర్ట్ చేసి మీరు ఆ డబ్బు కట్టే రోజే మీ 10 ఏళ్ళు కూడా అద్దరు ముద్రలు తీసుకుంటారు అక్కడ ఎందుకంటే మీ మీద ఇంకేదన్నా ఉన్నాయా ఈ పేరు మీ యొక్క 7 ముద్రలు సరైనటియా కాదా అని తీసుకొని వైట్ పాస్పోర్ట్ అయి చేపించి మీకు కాల్ చేస్తారు అయ్యా 20 కేజీలు లగేజ్ సర్దుకొని పలాన్ రేదిన పలాని ఇన్ని గంటలకు రండి అని అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి శబరామప్పర్లో పెట్టి అక్కడి నుంచి ఒకరోజు తర్వాత శబరామప్పర్కి పిలిపించి అక్కడ ఫైనల్ మీ 1000 ముద్రలన్నీ అద్దుకొని అక్కడ ఈ యొక్క బాధ్యతలన్నీ ఆ చట్టం కువైట్ చట్ట ప్రకారమే 3 రోజుల 2 రోజుల 4 రోజుల అక్కడి నుంచి డైరెక్ట్ ప్లేట్కి తీసుకెళ్ళి మన దేశానికి మనకు పంపిస్తారు ఇది అకామాలు లేనటువంటి వాళ్ళు మీరు డైరెక్ట్ ఎంబసీకి రావాల్సినటువంటి విధానం గతంలో మాదిర వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి ఎవరి కాడికి ఏ వ్యక్తి కాడికి వెళ్లాల్సిన అవసరం లేదు మన కోసం మనందరి కోసం తెలుగు వారి కోసం భారతీయుల కోసం మన ఎంబసీ ఎప్పుడు కూడా 24 గంటలు అధికారులు తలుపు తెరిసే ఉంటారు 24 గంటలు ఎప్పుడైనా రావచ్చు అనుకుంటారేమో డ్యూటీ టైం 8 నుంచి మధ్యాహ్నం ఈ శాఖ 9 నుంచి 3, 3:30 దాకా పనిచేస్తుంది మామూలుగా అయితే 8 నుంచి 4:30 దాకా ఎంబసీ పనిచేస్తుంది అది ఎందువల్లంటే మనం సర్వీస్ చేస్తూ ఉంటాం సోషల్ వర్కర్ని కాబట్టి నాకు తెలుసు సమయం వేళలో కానీ ఈ చనిపోయిన నోటికి విషయాలకు మాత్రం ఇవన్నీ కూడా మానవతా దృక్పథంతో చేసేది కాబట్టి 24 గంటలు కూడా అధికారులు అక్కడ వెయిట్ చే కూర్చొని ఉంటారు అక్కడ డోర్ కాడనే ఉంటారు అధికారులు ఒక అధికారి 24 గంటలు కూడా ఉంటాడు ఎందువల్లంటే ఈ చనిపోయిన నాటన్నీ ఒక మానవతా దృక్పథం చివరి చూపు కొన్ని కోట్ల ఆస్తి కన్నా విలువైంది కాబట్టి ఆ చూపు దక్కించే విషయంలో అక్కడ అధికారులు ఉంటారు ఇది సిస్టమ్.